दूरदर्शन के सभी दर्शकों का सदगुरु त्यागराज के 173वें आराधना कार्यक्रम के उद्घाटन समारोह में हार्दिक अभिनंदन। तिरुवैयारों की पुण्य भूमि में आज त्यागराज आराधना महामहिम सदस्य सभागार की ओर पधार रहे हैं। सभा के सदस्य महामहिम उपराष्ट्रपति जी का स्वागत कर रहे हैं। अभी आप देख रहे हैं त्यागराजर के पांचवी पीढ़ी के प्रतिनिधि श्री त्यागराज शर्मा जी शाल प्रदान कर महामहिम उपराष्ट्रपति महोदय का स्वागत कर रहे हैं। उपराष्ट्रपति महोदय मंच की ओर प्रस्थान करते हुए तिरुवैयारू की पावन भूमि में గాంధర్వ కళయింత ఖ్యాతి గైకొని నన్న త్యాగయ్య గారి నాదముల చలువ పరమ రామ భక్తుడు సంగీత సామ్రాజ్యాన్ని అందరికీ అందించటం కోసం వాగ్గేయకారుడిగా తెలుగు భాష వైభవాన్ని సంగీత సంప్రదాయాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఇప్పుడు మనం భారత ప్రభుత్వం ఉపరాష్ట్రపతి గారి హస్తాల మీదుగా ప్రారంభోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. అఖిల భారతం త్యాగరాజస్వామి వారి సంగీత సముద్రంలో ఓలలాడే ఈ శుభ సందర్భంలో తిరువాయూరులో ఉన్నటువంటి స్వామికి ఆరాధన చేసి త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సదవకాశాన్ని మనకి కల్పిస్తున్నటువంటి ప్రసార భారతి, దూరదర్శన్, యాదగిరి, సప్తగిరి ఇత్యాది అనేకానేక మాధ్యమాలన్నీ ఇదిగో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం వీక్షిస్తున్నాం. రామచంద్రమూర్తికి నక్షత్రహారతిని వీక్షిస్తున్నాం మనం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా స్వీకరించి స్వామి మీద అనర్ఘరత్నాల వంటి కృతుల్ని చెప్పిన త్యాగరాజస్వామిని ఆరాధన చేయడం అంటే భారతదేశంలో సంగీతానికి సాహిత్యానికి కళల పట్ల ఎంతటి ఆరాధన భావం ఉందో మనకి వ్యక్తమవుతోంది. ఎంత అధికారులైన భక్తి సామ్రాజ్య పట్టభద్రుడండి త్యాగరాజస్వామి. ఆయన సరసమైన సంగీతాన్ని సాహిత్యాన్ని ఆ సాహిత్యంలో ఉన్న సారాన్ని రామభద్రుని భక్తి మహిమను కొనియాడేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు వారు ఇక్కడికి వేయించేసి త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా ప్రారంభించడానికి విచ్చేశారు. భారత ఉపరాష్ట్రపతి శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు వారికి పుష్పమాలాలంకృతుల్ని చేసి త్యాగరాజస్వామి అనుగ్రహాన్ని శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నటువంటి అర్చక స్వాములు వారి చేతుల మీదుగా ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి.